Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ విషయంలో జగన్కు జై కొట్టిన జేడీ లక్ష్మీ నారాయణ. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రజల నుండి, మరోవైపు రాజకీయ నేతల నుండి రెండు రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్న హామీలను అమలు చేసేందుకు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారన్న విమర్శ ఒక పక్క నుండి వస్తోంది. మరోపక్క ముఖ్యమంత్రిగా పాలన చేపట్టిన నాటి నుండి వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధి కంటే సంక్షేమ పథకాల అమలుపైనే అధిక ప్రాధాన్యత చూపుతున్నారన్న పేరుంది. ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు, పెన్షన్ పెంపు, 45 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు పెన్షన్ వంటివి మినహా 80% పైగా హామీలను అమలు చేశారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. ఇదే క్రమంలో సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డి పాలనపై తనదైన శైలిలో స్పందించారు. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న రెండు పథకాలకు లక్ష్మీనారాయణ కితాబు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఏకీభవిస్తున్నారా అన్న ప్రశ్నకు లక్ష్మీనారాయణ సమాధానమిస్తూ, ప్రభుత్వం ఏవైతే పథకాలను ప్రవేశపెట్టిందో వాటిపై విడివిడిగా అనలైజ్ చేయాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తనకు తెలుసునని పేర్కొన్న జేడి, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నేడు మౌలిక సదుపాయాల కల్పనకు నాడు నేడులో ప్రయత్నం జరుగుతోందన్నారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల మెరుగునకు కృషి జరుగుతోందన్నారు. పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా దీనికి కేటాయించారన్నారు. ఈ రెండు స్కీంలను ప్రశంసించిన ఆయన మరో స్కీమ్ నిర్వహణను తప్పుపట్టారు. ఒక కులానికి చెందినవారు ఇంత వయసు దాటిన వారికి డబ్బులు ఇచ్చే పథకం మంచిది కాదన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే సంక్షేమ పథకం అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఉండాలి, కానీ ఒక కులానికి ఒక వర్గానికో ఉపయోగపడేలా ఉండకూడదన్నారు. ఇటువంటి పథకాలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పథకాలలో మార్పు రావాలన్నారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలను పక్కన పెడుతున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ మేనిఫెస్టోలోని అంశాలు అంటే నవరత్నాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.